హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. కంద అనే అందవిహీనమైన అబ్బాయికి బచ్చలి అనే అందమైన నాజూకైన అమ్మాయికి ముడిపెడితే సమాజానికి ఆరోగ్యాన్ని ఇచ్చే ఒక అద్భుతమైన బై ప్రోడక్ట్ వస్తుందని గుర్తించిన కనిపెట్టిన మన పెద్దలకి నమస్కరిస్తూ వంట స్టార్ట్ చేద్దాం. మనం చేయబోయే వంట కంద బచ్చలి. కుక్కర్ తీసుకోండి. ఒక 250 గ్రాములు శుభ్రం చేసిన కంద ముక్కలు, 1/2 ఇంచ్ ముక్కలు యాడ్ చేసేయండి. అలాగే ఒక 2 నుంచి 3 కట్టలు బచ్చల కూర తరిగి కుక్కర్లో యాడ్ చేసేయండి. కొంచెం వాటర్ యాడ్ చేయండి, ఎక్కువ అక్కర్లేదండి. 1/2 కప్. లాక్ చేసేసి ఎగ్జాక్ట్లీ 2 విజిల్స్ అండి, అంతకన్నా ఎక్కువ విజిల్స్ రానివ్వకండి, పేస్ట్ అవ్వకూడదు. అలాగే ఒక ప్యాన్ తీసుకోండి, ఆయిల్ యాడ్ చేసి హీట్ అవ్వనివ్వండి. కొంచెం ఆవాలు, పచ్చిశనగపప్పు, కొంచెం మినప్పప్పు, 4 ఎండుమిర్చి విరిచి వేసేయండి. చక్కగా లో ఫ్లేమ్లో వేగనివ్వండి. కొంచెం హింగ్ యాడ్ చేయండి, కమ్మని వాసన వస్తుంది. 4 పచ్చిమిరపకాయలు చీల్చి వేసేయండి. చక్కగా పచ్చిమిరపకాయలు కూడా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసేయండి. తర్వాత మనం కుక్కర్లో రెడీగా ఉన్న కంద బచ్చలి మిక్స్ యాడ్ చేసేయండి. ముక్కలు చూపించిన విధంగా ఉండాలండి కుక్కర్లో. యాడ్ చేసేయండి. చక్కగా కొంచెం పసుపు యాడ్ చేసేసి చక్కగా ఆయిల్లో చూపించిన విధంగా ఆ ముక్కల్ని కొంచెం మ్యాష్ చేసుకుంటూ పప్పులాగా పేస్ట్ చేసేయకండి, కొంచెం ముక్కలు మ్యాష్ చేయండి సరిపోతుంది. కొంచెం సాల్ట్ యాడ్ చేసేయండి టేస్ట్కి సరిపడ. కూర ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదండి, కొంచెం కారం యాడ్ చేసేయండి. మన కుక్కర్లో వచ్చిన వాటరే సరిపోతుందండి. ఈ కూర ఇలా దగ్గరగానే బాగుంటుందండి, లూజ్గా అంత బాగోదు. కొంచెం చింతపండు పులుసు, పులుసు కూడా చూసారా, చిక్కగా వాటర్ యాడ్ చేయకుండా ఒక చిన్న సైజు చింతపండు, ఎక్కువ అక్కర్లేదు, యాడ్ చేసేయండి. చక్కగా ఒక 10 మినిట్స్ పాటు ఆ చింతపండు పులుసులో కలిసి కూరను మగ్గనివ్వండి. స్టవ్ ఆఫ్ చేసేయండి. ఫైనల్గా ఆవాల పేస్ట్ అండి, 1 టేబుల్ స్పూన్ ఆవాలు పేస్ట్ చేసుకుని ఆ పేస్ట్ చక్కగా కలిపేయండి. అంతే, డన్. కూర రెడీ అయిపోయిందండి, సర్వ్ చేయడానికి పర్ఫెక్ట్గా ఉంది. ఈ ఆవాల పేస్ట్ కలపడంతో కూర కంప్లీట్గా టేస్ట్ మారిపోతుందండి, ఎక్సలెంట్ టేస్ట్ వచ్చేస్తుంది. చక్కగా వేడివేడి అన్నంలో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చక్కగా ఒక మంచి ఆవబెట్టిన పులిహోర తిన్న టేస్ట్ వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.